ప్రహాంత్రాన్ని పరిశుద్ధం కరిష్యామి తొండము నేకదంతమును తోరపోజేవో. ఆమెనలా నడిపించుకుంటూ మంచం దగ్గరకు తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. ఏంటండి ఏంటి మీకోల? ఇంకో కావాలని ఆరాటం తపన వాళ్ళని మైకుల్లో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఆమె భర్త వచ్చాడు. ఏమండి ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు. వాడు అలాగే చవకై ఉంటాడు. పాపా నెల అబ్బా చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు ఇంత చిన్న విషయాన్ని కళా కంగారు పడతారండి పంతులు గారు? అసలు హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదాని హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు? నీకు తెలిస్తే కాస్త చెవిలో ఏదైనా చెప్పరాదు. నటుకుడు వా విష్ణు, ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. అమ్మా ఏమిటే మరి నీ కనసీ గురించి తెలుసా? నాకు తెలియపోవడం అంటే చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం. అబ్బా నేను అడిగేది ఆ అనసూయ గురించి కాదు, సతీ అనసూయ గురించి. సతీ అనసూయ మహాపతి వ్రత. ఇప్పుడు ఆమె గురించి ఎందుకే? ఎందుకంటే అర్చన నాకు పందెం కాసింది కాబట్టి. ఏం పందో? అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు వడ్డించాలట. ఓసు నీ తెలివి తెల్లారా, ఆ పందానికి నువ్వేటా ఒప్పుకున్నావే? ఏమ్మా ఏంటి? ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి. ఆమంటే మహాపతి వ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది. నువ్వేటా వడ్డిస్తావే? ఎలాగోలా వడ్డిస్తాలి. పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు. ఎవరికత్తమ్మా పిచ్చి అంటున్నావు? ఇంకెవరికి, దీనికే బావకి దిశమలతో అన్న వడ్డిస్తాను అంటుంది. అబ్బో నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా? చిటుక్కున కళ్ళు మూసుకుంటా. అర్చన తొందరగా ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈరోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. అటు చూడు. ఓహో అర్థమైంది, వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నా. పందెమా? ఏమిటి? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని బాసర పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నా? అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదానా, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. తొందరగా అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడత. కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టు. గెలిచానని గబాల కళ్ళు తెరిచావు. నేను 1, 2, 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1, 2, 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా ఆ మూడో పందెం ఏమిట? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా? ఇలాగా కాదు, ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే, ఆలోచించు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది.
జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప